Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రెండు గెలుపుతో టీడీపీ కొత్త లెక్కలు. ఏపీలో 2024లో అధికారం దక్కేది ఎవరికి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఈ చర్చ మొదలైంది. ఎవరు పొత్తులు పెట్టుకున్నా వైసీపీ సింగిల్గా పోటీ చేయాలని డిసైడ్ అయింది. గెలుపు తమదేనని ధీమాతో ఉంది. వచ్చే ఎన్నికలలో తమదే అధికారమని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. విశాఖ, రాయలసీమలోను పట్టభద్రులు టీడీపీకే పట్టం కట్టారు. ఈ ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఈ ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయా? ఏపీలోనే పబ్లిక్ పల్స్ తాజాగా తేల్చిందేంటి? ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మూడు నియోజకవర్గాల కోసం ఏపీలోని 108 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా స్వల్పం. కానీ పబ్లిక్ మూడు తెలుసుకునే అంశంలో ఈ సంఖ్యను పరిగణలోనికి తీసుకోవాల్సిందే. అందున విశాఖ రాజధాని నిర్ణయంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని వైసీపీ అంచనాలతో ఉంది. అదేవిధంగా రాయలసీమలో సామాజిక సమీకరణాలతో వైసీపీ ఏకపక్షంగా నిలుస్తోందనే అభిప్రాయంతో ఉంది. కానీ పట్టభద్రులు మాత్రం టీడీపీ వైపే నిలిచారు. వైసీపీ కంచుకోటల్లో టీడీపీ బలం పెరగడంతో వైసీపీ ఎన్నికల వేళ తమ బలహీనతలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నేతలు పైకి అమరావతి నినాదంతో ముందుకు వెళుతున్న మూడు రాజధానుల నినాదం తమకు ఏమేర నష్టం చేస్తుందనే ఆందోళన లోలోపల ఉంది. కానీ విశాఖ రాజధాని అని పదే పదే చెబుతున్నా ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైసీపీని కాదని టీడీపీకి ఓట్లు వేయడంతో ఆ ప్రాంతంలో కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న టీడీపీ నేతల్లో జోష్ పెంచుతోంది. అదేవిధంగా కర్నూలులో న్యాయ రాజధానికి టీడీపీ వ్యతిరేకమనే ప్రచారం ఉంది. కానీ రాయలసీమలో వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే పట్టభద్రులు టీడీపీ వైపే మొగ్గు చూపారు. సామాజిక వర్గాల సమీకరణాలలోనూ ఇక్కడ మార్పు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కారణాలు ఏవైనా వైసీపీ పూర్తిగా వెనగబడింది. టీడీపీ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత ప్రదర్శించింది. ఇది అధికార పార్టీ నిర్ణయాలపై వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీకి పెరుగుతున్న సానుకూలత అనే అంశాలపైన ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం ఉంటుందా? ఇప్పుడు ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీంతో విభేదిస్తున్నారు. తాము మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఇది పట్టభద్రుల వరకు మాత్రమే పరిమితమైన ఎన్నికగా వివరిస్తున్నారు. వైసీపీ తొలి నుంచి లబ్ధిదారులు సామాజిక సమీకరణాలపైనే ఫోకస్ చేసింది. అయితే పట్టభద్రుల ఓటింగ్లోనూ వైసీపీ నమ్ముకున్న వర్గాల ఓటర్లు ఉన్నారనేది టీడీపీ చేస్తున్న వాదన. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఇప్పుడు రాజధాని ఇస్తామని చెప్పిన ఉత్తరాంధ్ర, వైసీపీ కంచుకోట రాయలసీమలో మారిన లెక్కలు వైసీపీకి హెచ్చరికగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఫలితాలు కంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకం కావడంతో సీఎం జగన్ కొత్త వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.